అక్కడ అనేక రకాల ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పారు నాకు టిఆర్ఎస్ లో కూడా కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే మా సర్వేలలో కూడా ఈరోజు అక్కడ బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి సర్వే వచ్చిందని చెప్పి ఒకటే మనవి చేస్తా ఉన్నాను అక్కడ ప్రధానమైనటువంటి పోటీ టిఆర్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి ఉండబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళు గాంధీ భవన్ నుంచి వాళ్ళ దారి అంతా కూడా మళ్ళీ తెలంగాణ భవన్కి ఉంది అనేక మంది గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించారు తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయారు వీళ్ళు అందరూ ఎవరి దగ్గర చేరారు వాళ్ళందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరారు కాబట్టి ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది టిఆర్ఎస్ కోసినట్లే కాంగ్రెస్ పార్టీని గతంలో గెలిపిస్తే వాళ్ళందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ కండ కప్పుకున్నారు కనీసం నైతిక విలువలతో కూడి ప్రజల యొక్క తీర్పును కాలరాచి ఈరోజు కనీసం రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ నీతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నిన్నటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు దేశంలో అనేక రాష్ట్రాలలో చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతా ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా భవిష్యత్తు లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా మనం పోరాటాలు కొనసాగించాలి మనం ముందుకెళ్ళాలి ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను కార్యకర్తలను కోరుతా ఉన్నాను.